హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సోయిడోస్ట్ వీడియో ఏంటి అంటే మీ ముఖం మీద రంధ్రాలు మూడు రోజుల్లో తగ్గించే చిట్కా మీ స్కిన్ స్మూత్గా సాఫ్ట్గా బేబీ స్కిన్ లాగా ఉంటుంది అంటే ఓపెన్ పోర్స్ అనమాట ఓపెన్ పోర్ట్స్ని తగ్గించి మన స్కిన్ని బేబీ స్కిన్ లాగా మార్చుకోవడానికి ఒక మంచి హోమ్మేడ్ సింపుల్ రెమెడీని చూపిస్తానండి ఇది ఎక్కువగా మనకు ఆయిల్ స్కిన్ ఉన్న వాళ్ళకైతే వస్తూ ఉంటుంది ఓపెన్ పోర్ట్స్ని తగ్గించి మన స్కిన్ని సాఫ్ట్గా స్మూత్గా మార్చుకోవచ్చు అలాగే మనకి ఉన్న పింపుల్స్ కానీ పిగ్మెంటేషన్ ఆర్ట్ని కూడా క్లియర్ చేసుకోవచ్చు అండి చిన్న రెమెడీనే కానీ రిజల్ట్స్ మాత్రం అద్భుతంగా ఉంటుంది సో ఇది ప్రతి ఒక్కరికి యూస్ఫుల్ వీడియో కాబట్టి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి తక్కువ టైంలోనే మీకు నేను ఇక్కడ స్క్రబ్ అనేది ప్రిపేర్ చేసి చూపిస్తానండి అలాగే నేను నా ఫేస్ మీద అప్లై చేసుకొని చూపిస్తాను సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి అలాగే మీరు మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్టయితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా లేట్ చేయకుండా మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోతాం ముందుగా మనం ఇక్కడ ఒక బాగా పండిన అరటిపండు తీసుకోవాలండి ఇక నేను పెద్ద సైజ్ అరటిపండు తీసుకున్నాను కాబట్టి ఇక నేను హాఫ్ అయితే యూజ్ చేస్తున్నాను మీరు ఒకవేళ చిన్న అరటి పండు తీసుకున్నట్టుగా అయితే మీరు చిన్నది యాడ్ చేసేసుకోవచ్చు సో చూసారు కదా మనం ఫస్ట్ ఇక్కడ ఓపెన్ చేసేసుకొని ఒక హాఫ్ అరటి పండు తీసుకుంటున్నాను ఇది బాగా పండిన అరటి పండు అయితే తీసుకోండి అప్పుడే మీకు బాగా మెత్తని పేస్ట్ లాగా వస్తుంది సో చూసారు కదా ఇక్కడ నేనైతే హాఫ్ అరటి పండు తీసుకున్నానండి ఫస్ట్ మనం ఇక్కడ ఒక హాఫ్ అరటిపండు తీసేసుకొని ఒక చిన్న బౌల్లోకి తీసేసుకోవాలి ఇప్పుడు మనం స్పూన్ సహాయంతో ఈ విధంగా మెత్తని పేస్ట్ లాగా ప్రిపేర్ చేసుకోవాలండి మీకు ఈ విధంగా కష్టంగా అనిపిస్తుంది అంటే మీరు మిక్సీలో వేసేసుకొని మెత్తని పేస్ట్ లాగా గ్రైండ్ చేసేసుకోవాలి సో చూసారు కదా ఈ విధంగా మెత్తని పేస్ట్ లాగా బాగా మెత్తగా స్మాష్ చేసేసుకోవాలండి ఇప్పుడు మనం ఇందులోనే ఒక వన్ టేబుల్ స్పూన్ వరకు రైస్ ఫ్లోర్ అనమాట అంటే బియ్యం పిండిని యాడ్ చేసుకోవాలి ఇక్కడ మీరు బనానా ప్లేస్లో మీరు ఆరెంజ్ కానీ అండ్ అలాగే పపాయా కూడా యూస్ చేసుకోవచ్చండి బట్ ఇక్కడ నేనైతే బనానా యూస్ చేసి చూపిస్తున్నాను బనానా అయితే ప్రతి ఒక్కరి ఇంట్లో ఉంటుంది కాబట్టి సో ఇప్పుడు మనం బనానాను మొత్తం స్మాష్ చేసేసుకున్న తర్వాత ఇక్కడ వన్ టేబుల్ స్పూన్ వరకు బియ్యం పిండి యాడ్ చేసుకోవాలి అలాగే వన్ టేబుల్ స్పూన్ వరకు షుగర్ యాడ్ చేసుకోవాలండి ఈ మూడు యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి అంత బాగా మిక్స్ చేసుకోవాలండి సో చూసారు కదా ఈ విధంగా అంత బాగా మిక్స్ చేసుకోవాలి సో చూసారు కదా కొంచెం గట్టిగా ఉందన్నమాట సో కాబట్టి ఇక్కడ నేను ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు పచ్చి పాలని యాడ్ చేస్తున్నానండి మీరు పచ్చి పాల ప్లేస్లో మీరు పెరుగు కూడా యాడ్ చేసుకోవచ్చు పచ్చి పాలు యాడ్ చేయడం వల్ల మనకు స్కిన్ అనేది స్మూత్గా సాఫ్ట్గా ఉంటుంది సో మీరు ఇక్కడ పచ్చి పాలైన యూస్ చేయొచ్చు అలాగే వన్ టేబుల్ స్పూన్ వరకు పెరుగును కూడా యాడ్ చేసుకోవచ్చు అండి ఈ విధంగా మొత్తం యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలండి స్మూత్ పేస్ట్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి మనకు దీనివల్ల ఈ స్క్రబ్ వల్ల మనకు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవండి సో మనం ఇక్కడ బనానా యూస్ చేసాము అంటే అరటి పండు మన స్కిన్ని సాఫ్ట్గా స్మూత్గా చేయడానికి హెల్ప్ అవుతుంది బనానాలో మనకు విటమిన్ ఏ ఉంటుందండి మన స్కిన్ని కావాల్సిన పోషకాలన్నీ అందించి మన స్కిన్ అనేది బాగా బ్రైట్నింగ్గా చేయడానికి హెల్ప్ అవుతుంది మన స్కిన్ మీద ఉన్న ఓపెన్ పోర్ట్స్ని క్లోజ్ చేసి మన స్కిన్ని సాఫ్ట్గా స్మూత్గా చేయడానికి హెల్ప్ అవుతుంది అలాగే మన స్కిన్ని హెల్తీగా అండ్ గ్లోగా కూడా చేస్తుంది అనమాట ఈ బనానా అనేది సో చూసారు కదా ఇక్కడ నేను నా ఫేస్ మీద అప్లై చేసి చూపిస్తున్నానండి నెక్స్ట్ మనం బనానా తర్వాత యూస్ చేసింది ఏంటి అంటే రైస్ ఫ్లోర్ రైస్ ఫ్లోర్ వల్ల మన డెడ్ స్కిల్స్ అన్నీ కూడా రిమూవ్ అవుతాయి మన స్కిన్ని బ్రైట్నింగ్ లైట్నింగ్ చేయడానికి చాలా బాగా హెల్ప్ అవుతుందండి అలాగే మనం షుగర్ని యాడ్ చేసాం కదా మన స్కిన్ పేరుకుపోయిన మృత కణాలు ఏమైతే ఉన్నాయో వాటి అన్నిటినీ కూడా క్లియర్గా చేసి స్కిన్ని బ్రైట్నింగ్ చేయడానికి షుగర్ అనేది చాలా బాగా హెల్ప్ అవుతుందండి షుగర్ వల్ల స్కిన్ క్లియర్గా కనిపిస్తుంది అలాగే బాగా హెల్ప్ అవుతుందనమాట సో వీక్లీ వన్స్ అయితే మనం ఈ ప్యాక్ని మన ఫేస్ మీద అప్లై చేసుకోవడం వల్ల మన ఫేస్ అనేది స్మూత్గా క్లియర్గా ఉంటుంది అలాగే చాలా బాగుంటుందండి సో ఓపెన్ పోర్స్ ఎవరికైతే ఆయిలీ ఫేస్ ఉన్న వాళ్ళకి ఎక్కువగా ఓపెన్ పోర్స్ అనేవి వస్తూ ఉంటాయి వాళ్ళు ఒకసారి ఈ స్క్రబ్ని యూజ్ చేసి చూడండి తప్పకుండా మీకు హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ అయితే వస్తుందండి సో నేనైతే హండ్రెడ్ పర్సెంట్ చెప్తున్నాను మీరు కంపల్సరీ ఓపెన్ పోర్ట్స్ ఉన్నవాళ్ళు ఒకసారి ఈ రెమెడీని ప్రిపేర్ చేసుకొని ఈ విధంగా అప్లై చేసుకోండి తప్పకుండా మీకు ఓపెన్ పోర్ట్స్ అనేటివి వెళ్ళిపోతాయి సో ఈ వీడియో మీకు అందరికీ యూస్ఫుల్ అనిపిస్తే తప్పకుండా చూసి వెళ్ళే వాళ్ళు ఒక చిన్న లైక్ ఇవ్వండి మీరు ఇచ్చే ఒక చిన్న లైక్ అనేది నాకు మరిన్ని యూస్ఫుల్ వీడియోస్ చేయడానికి చాలా హెల్ప్ అవుతుంది అలాగే మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్టయితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై ఫ్రెండ్స్